హలో ఫ్రెండ్స్ మా మార్కెటింగ్ సిరీస్లోని మూడవ వీడియోకు స్వాగతం ఈరోజు మేము మీ ప్రధాన వినియోగదారులకు మీ ఉత్పత్తిని ఎలా చేరుకోవాలో మరియు విక్రయించాలో గురించి మాట్లాడబోతున్నాము అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ముప్పై నలభై ఐదు సంవత్సరాల వయస్సు గల స్త్రీలు మీ చింతపండు ఊరగాయతో ప్రారంభిద్దాం మీరు వాటిని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారా మొదట వాటిని చిన్న స్థానిక దుకాణాలలో లేదా స్థానిక టోకు వ్యాపారులకు అందించడం ద్వారా ప్రారంభించండి గొప్ప రుచి గురించి ఉత్సాహంగా ఉండటానికి వినియోగదారులకు ఉచిత నమూనాలను ఇవ్వండి మీ ధరలు మరియు ప్యాకేజింగ్ వాటిని ఆకర్షించేలా చూసుకోండి ఈ విధానం మీకు కుటుంబాలను అర్థం చేసుకోవడానికి మహిళా వినియోగదారులు మరియు వారి కుటుంబాలు ఏమి ఇష్టపడుతున్నాయో తెలుసుకోవడానికి మరియు వారు మీ ఊరగాయలు మంచి విలువ మరియు ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవడానికి సహాయపడుతుంది ఇది మీకు క్రమబద్ధమైన కస్టమర్ బేస్ ను నిర్మించడానికి ఫీడ్బ్యాక్ ఆధారంగా మీ ఊరగాయను మెరుగుపరచడానికి మరియు మెరుగుదల కోసం మీ బలాలు మరియు ప్రాంతాలను కనుగొనడానికి కూడా అనుమతిస్తుంది డెలివరీ చాలా ముఖ్యం ముఖ్యంగా మీ ఊరగాయలను తాజాగా ఉంచడానికి ఇది వినియోగదారులకు ప్రధాన ఆందోళన మీ పంపిణీ మార్గాలను తెలివిగా ప్రణాళిక చేసుకోండి ఉదాహరణకు మీరు సోమవారం తూర్పున ఉన్న దుకాణాలను తరువాత మంగళవారం ఉత్తరాన ఉన్న దుకాణాలను సందర్శించవచ్చు తరువాత కొత్త బ్రాండ్గా మిమ్మల్ని మీరు గుర్తించుకోవటం ముఖ్యం మీరు ఊరగాయలను మీరే పంపిణీ చేస్తున్నట్లయితే మీ ఊరగాయ లోబోను మీ వాహనానికి బ్రాండ్ చేయడాన్ని పరిగణించండి ఇంట్లోని మహిళలు మరియు వారి జీవిత భాగస్వాముల దృష్టిని ఆకర్షించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం తరువాత మీరు వినియోగదారుల కోసం వేచి ఉండలేరు మీరు మీ ఊరగాయలను చురుకుగా ప్రచారం చేయాలి మీ పోటీదారుల కంటే మీ ఉత్పత్తిని ప్రచారం చేయడానికి వారిని ప్రోత్సహించడానికి దుకాణదారులకు ఆకర్షణీయమైన బేరాలను అందించండి మీ ఉత్పత్తిని ప్రజలు నిజంగా ఇష్టపడుతున్నారని మీరు గమనించినప్పుడు పెద్దదిగా ఆలోచించాల్సిన సమయం ఇది మీ ఊరగాయలను పెద్ద దుకాణాలకు పంపిణీ చేయగల టోకు పంపిణీదారులతో భాగస్వామ్యం చేయడం ద్వారా పెద్ద ప్రాంతాల్లో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోండి కానీ ఈ దశను దశలవారీగా అనుసరించండి మరింత విస్తరించడానికి ప్రయత్నించే ముందు మీరు స్థానికంగా విజయవంతమయ్యారని నిర్ధారించుకోండి గుర్తుంచుకోండి టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులు పెద్ద వాల్యూమ్లను నిర్వహిస్తారు మరియు మీ ఉత్పత్తులు మరియు ప్రక్రియలు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ వాల్యూంలను సరఫరా చేయవచ్చు కాబట్టి ప్రాంతీయ టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులను చేరుకునే ముందు స్థానికంగా మిమ్మల్ని మీరు స్థాపించుకోవడానికి మీ సమయాన్ని వెచ్చించండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ ఊరగాయలను ప్రదర్శించడం మర్చిపోవద్దు రెగ్యులర్ పోస్టులు సరదా పోస్ట్ మరియు పోటీల ద్వారా మీ ప్రేక్షకులతో నిమగ్నమై ఉండండి ఎక్కువ మందిని త్వరగా చేరుకోవడానికి మీరు గూగుల్ ప్రకటనలు లేదా సోషల్ మీడియా ప్రకటనలను ఉపయోగించడానికి కూడా పరిగణించాలనుకోవచ్చు ఇంట్లో మహిళలను ఆకర్షించే చట్నీ లేదా సాస్ వంటి ఇతర ఉత్పత్తులతో మీ ఊరగాయలను మాంధస్వామ్యం చేయడం గురించి ఆలోచించండి ఈ కేంద్రీకృత వ్యూహాలతో మీరు కేవలం ఒక ఉత్పత్తిని విక్రయించడం కంటే ఎక్కువ చేస్తున్నారు కుటుంబాలు ఇష్టపడే బ్రాండ్ను మీరు నిర్మిస్తున్నారు చింతపండు ఊరగాయల ఉత్తేజకరమైన ప్రపంచంలో అదృష్టం